ఇలా మాట్లాడాల్సి రావడం చాలా బాధాకరం. అందరూ అదే చెప్తున్నారు. నేను పేపర్లో చదివాను, నేను గుండెమే చేసుకొని ఎవరికి ఏ అన్యాయం చేయకుండా నేను చక్కగా అన్నీ మంచే చేశాను అనుకుంటూ వెళ్ళిపోవడమే నిజంగా నా జీవిత సాఫల్యం, నాకు సార్థకత దానికి అని రాజుగారు అన్నారని ఎవరో రాసిన దానిలో చదివాను. నిజంగా ఆయన అలాగే వెళ్ళిపోయారండి. అజాత శత్రువుగా, ఒక మార్గదర్శకుడిగా, ఒక మహామనీషి, మహాభినిష్క్రమణం అంటాం కదా, అదే జరిగింది. చాలా చాలా బాధాకరమైన సిచ్యువేషన్లో అందరూ ఉన్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, పరమాత్మ వారికి ఉత్తమ గతులు ఇవ్వాలని కోరుకుంటూ, కుటుంబానికి మేడం గారిని చూస్తే చాలా బాధగా ఉంది. మాకు డిసిప్లినరీ కమిటీలోనే తెలుసు, అసోసియేషన్లో అప్పుడే చాలా చాలా చక్కగా చెప్పేవారు, మాకు అన్ని విషయాలు వివరంగా చెప్పేవారు, నొప్పించకుండా ఒప్పించేవారు. వారి ఔదార్యం నిజంగా, రాజులంటే రాజులే. వారి నిష్క్రమణం చాలా బాధ పెట్టింది, కలిచివేసింది. వారికి శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.